కూటమి వైసీపీ నేతల మధ్య కల్తీ నెయ్యి వ్యవహారం మరింత ముదురుతోంది. వైసీపీ పాప ప్రక్షాళనకు కూటమి నేతలు కౌంటర్ ఇచ్చింది. వైసీపీ నేతలు వెళ్లి పాప ప్రక్షాళన పూజలు చేసిన ఆలయాలని పసుపు నీళ్లతో శుద్ధి చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నేతలు వెళ్లిన ఆలయాలను పసుపు నీళ్లతో కడిగారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని గుడి చుట్టూ తిప్పుతూ పసుపు నీళ్లు చల్లారు. మరోవైపు హిందూపురంలోని ఆలయంలో గోమూత్రం చల్లి టీడీపీ నేతలు సంప్రోక్షణ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి, ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన వైసీపీ నాయకులు ప్రత్యేక పూజ నిర్వహించి ఆలయంలో అపవిత్రం చేశారంటూ కూడా హిందూపురం పట్టణంలో టీడీపీ నాయకులు ఈవినింగ్ సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయంలో గోమూత్రం చల్లుతూ సంరక్షణ చేశారు. ఖచ్చితంగా టీడీపీ తిరుమల లడ్డులో కల్తీ చేసిందే కాకుండా మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వైసీపీ నాయకులు ఈరోజు ఆలయంలో పూజలు చేసి అపవిత్రం చేశారు ఆలయాన్ని. అందుకే మేము ఈరోజు గోమూత్రంతో సంరక్షణ చేశామంటూ కూడా టీడీపీ నాయకులు ఆవేదన చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఆ తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్తే హిందువులు భక్తులు వెంకటేశ్వర భక్తులు హిందువులు కూడా క్షమిస్తారని, లేకపోతే మీకు పుట్టగల్లు ఉండవంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇవ్వడం. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. మాజీ ఎంపీ తలా రంగయ్య వెంకటేశ్వరం కూడా ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో సాయంత్రం టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడ కూడా గోమూత్రం చల్లి సంరక్షణ చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసి శుద్ధి చేశాము. ఖచ్చితంగా వారి తప్పు చేసిన వారు ఆలయంలో పూజలు చేయకూడదు, పూజలు చేసి అపవిత్రం చేశారు. అందుకే మేము సాయంత్రం మళ్ళీ గోమూత్రంతో సంరక్షణ చేసి ఆలయాన్ని శుద్ధి చేశామంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ జగదీష్.